హాయ్ గైస్, నా పేరు కుమార్ వెంకట్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు యూట్యూబ్లో వీడియోస్ చూస్తే మీకు మంత్లీ 15,000 పర్ మంత్ శాలరీ అయితే వస్తుంది. సో కేవలం యూట్యూబ్లో వీడియోస్ చూడాలి, మీ పని అదే యూట్యూబ్లో వీడియోస్ చూసి ఉంటాయి కదా యూట్యూబ్ గైడ్లైన్స్, వీటికి తగ్గట్టు ఉందా లేదా అని చూసుకుని మీరు డైలీ మీ మేనేజర్కి అయితే రిపోర్ట్ చేయాలి. వర్కింగ్ నేచర్ అయితే కంప్లీట్గా ఇది. సో దీనికి మీకు 15,000 శాలరీ అయితే వస్తుంది. అది కూడా చిన్న కంపెనీ అయితే కాదు, విప్రో కంపెనీ నుంచి మనకైతే వస్తుంది. సో చిన్న కంపెనీ కాదు, వర్క్ కూడా ఎక్కువ లేదు. సో యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ మీరు మంత్కి 15,000 శాలరీ అయితే సంపాదించవచ్చు. సో ఇది ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. సో విప్రో ఫ్రెషర్స్ జాబ్ అయినా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయినా మధ్య మధ్యలో అయితే వాళ్ళు పిక్ చేస్తారు. సో వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. సో అందుకే ఓన్లీ ఫ్రెషర్స్ కాదు, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా అయితే దీనికి అప్లై చేయొచ్చు. అండ్ పాస్ అవుట్ వచ్చి మనకి 2017 నుంచి 2021 దాకా ఎవరైతే గ్రాడ్యుయేట్స్ అయితే ఉన్నారో, సో ఈ పాస్ అవుట్స్ వాళ్ళందరూ అయితే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. సో మీరు వీడియోస్ చూస్తూ, యూట్యూబ్ వీడియోస్ చూస్తూ 15,000 శాలరీ పర్ మంత్ అయితే మీరు సంపాదించవచ్చు. సో దీని యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో డిస్క్రిప్షన్లో లింక్ ఓపెన్ చేసి మీరు అయితే అప్లై చేయొచ్చు. డైరెక్ట్గా విప్రో వెబ్సైట్కి అయితే ఇది రీడైరెక్ట్ అయితే అవుతుంది. సో ఒక మంచి జాబ్, అది కూడా మంచి కంపెనీ నుంచి. సో అందుకని ఎవరు స్కిప్ చేయకండి, ఖచ్చితంగా అయితే అప్లై అయితే చేయండి, గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో. సో లేట్ చేయకుండా మనతో మన వీడియో స్టార్ట్ చేద్దాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తే, మన ఛానల్లో ఇలా జాబ్ నీడ్స్ ఉన్న వీడియోస్, జాబ్ వేకెన్సీస్ ఉన్న వాటి మీద అయితే మనం వీడియోస్ అయితే చేస్తూ ఉంటాం. అండ్ ఫ్రీ కోర్సెస్, సో ఏదైనా ఫ్రీ కోర్సెస్, పెద్ద పెద్ద కంపెనీస్ నుంచి సర్టిఫికెట్ ప్రొవైడ్ చేసే ఫ్రీ కోర్సెస్ గురించి కూడా అయితే మనం వీడియోస్లో అయితే చేస్తూ ఉంటాం. అండ్ మనీ ఎర్నింగ్, సో ఎప్పుడైనా ఒకసారి జెన్యున్ మనీ ఎర్నింగ్ వీడియో అయినా ఏదైనా కనబడితే, సో దాని మీద కూడా ఒక రీసెర్చ్ చేసి నాకు జెన్యున్గా మనీ వస్తే వాటి మీద కూడా అయితే నేను మీకు వీడియో అయితే చేసి చూపిస్తాను. సో అందుకని ఈ కంటెంట్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఛానల్ని కన్సిడర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నేను పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ప్లస్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అయితే చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే జాబ్ నీడ్ అయితే ఉన్నారో వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయండి. సో లేచకుండా అయితే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ఓపెన్ చేస్తే మీరు డైరెక్ట్గా ఈ పేజ్కి అయితే రీడైరెక్ట్ అయితే అవుతారు. సో ఇక్కడ మీరు పైన చూశారనుకోండి, careers.wipro.com. సో ఇది విప్రో అఫీషియల్ వెబ్సైట్లోది. సో ఇక్కడ మీరు చూశారనుకుంటే రోల్ పేరు అసోసియేట్ వైటీ అని ఉంది. వైటీ అంటే యూట్యూబ్ అని అర్థం. సో లొకేషన్ వచ్చి మనం హైదరాబాద్లోనే అయితే జాబ్ చేయొచ్చు. కేటగిరీ వచ్చి డిఓపి అన్నారు, రిక్వెస్ట్ ఐడి అని చెప్పి. సో ఈ రోల్ ఐడి అయితే మెన్షన్ చేశారు. ఫస్ట్ ఇప్పుడు జాబ్ డిస్క్రిప్షన్ అయితే చూద్దాం. సో జాబ్ డిస్క్రిప్షన్ వచ్చి బేసిక్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంగ్లీష్లో మీకు బేసిక్ అన్నారు, ఎక్సలెంట్ అని కూడా అనలేదు. బేసిక్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ ఉంటే చాలు ఇంగ్లీష్లో. అండ్ బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ విచ్ అప్రోప్రియేట్ పాజిటివ్ అప్రోచ్ టు టాస్క్స్, మనకు టాస్క్స్ అయితే ఉంటాయి కదా, సో వాటిని మనం కంప్లీట్ చేయడానికి మనకి బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్ ఉంటాయి చాలు. ఇది కూడా బేసిక్. సో ఇప్పటిదాకా నేను పెట్టిన అన్ని వీడియోస్లో ఎక్సలెంట్ వర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని అడిగారు, కానీ ఏది బేసిక్ అయితే అడగలేదు. సో ఫస్ట్ టైం ఈ ఛానల్ మొత్తం మీద ఉన్న వీడియోస్లో బేసిక్ అయితే అడుగుతున్నారు. ఇంకా ఎమోషనల్లీ స్ట్రాంగ్ ఇన్ నేచర్, సో మీరు నేచర్లో అయితే స్ట్రాంగ్ అయితే ఉండాలంటున్నారు. అండ్ ఇన్ అప్రోప్రియేట్ కంటెంట్ ఇన్ అండ్ ప్రొఫెషనలిజం లేనిది, మెచ్యూరిటీ లేనివి ఉంటాయి కదా, సో వీటిని మీరు వెంటనే గుర్తించాలని అయితే చెప్తున్నారు. ఇంకా స్ట్రాంగ్ వర్క్ అండ్ ఎథిక్ ఎబిలిటీ ఉండాలంటున్నారు, మినిమల్ సూపర్విజన్ అయితే ఉండాలంటున్నారు. ఇంకా పర్సనల్ ఎక్స్పీరియన్స్ యూజింగ్ ఇంటర్నెట్ వెబ్సైట్లు కానీ, సోషల్ కమ్యూనికేషన్ టూల్స్ కానీ మీరు యూజ్ చేయగలగాలని అయితే చెప్తున్నారు. అండ్ కొన్ని పాలసీస్ అండ్ ప్రొసీజర్స్ అయితే ఉంటాయి కదా ప్రతి బిజినెస్కి, సో ఆ పాలసీస్ అండ్ ప్రొసీజర్ని మీరైతే ఖచ్చితంగా మెయింటైన్ అయితే చేయాలి. సో ఇప్పుడు నేను చెప్పాక ఒక వీడియోస్ అయితే చూసి మీరు రివ్యూ చేయాల్సి వస్తుంది. సో అది ఈ పాలసీస్ అండ్ ప్రొసీజర్ ప్రకారంగా మీరు రివ్యూస్ అయితే చేయాల్సి వస్తుంది. ఇంకా షుడ్ బీ ఏబుల్ టు ఫాలో పాలసీస్ అది చెప్పింది. ఇంకా ఎక్సలెంట్ ప్రొనౌన్సియేషన్ అండ్ స్పీకింగ్ స్కిల్స్ అని అయితే అడుగుతున్నారు, ఇది ఖచ్చితంగా అయితే ఉండాలన్నారు. ఓన్లీ ఫ్రెషర్స్ అండ్ గ్రాడ్యుయేట్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై అంటున్నారు, బట్ విప్రో ఒక్కొక్కసారి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ని కూడా అయితే పిక్ చేస్తుంది. సో బేస్డ్ అపాన్ వాళ్ళకి ఎంతమంది కావాలి అండ్ ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి దాన్ని బట్టి అయితే ఉంటుంది. సో అప్లికేషన్లో ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇంకా బెటర్గా అనిపిస్తే ఫ్రెషర్స్ వదిలేసి వాళ్ళని తీసుకునే ఛాన్సెస్ అయితే ఉంటాయి, చిన్న నమ్మలేం విప్రోని. సో అందుకనే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా అయితే అప్లై అయితే చేయండి. సో ఇది వీళ్ళు చెప్పిన జాబ్ డిస్క్రిప్షన్. ఇంకా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ, క్వాలిఫికేషన్ అనేది బ్లాంక్ అయితే వదిలేశారు. సో ఇప్పుడు దీన్ని అప్లై చేయాలంటే ఫస్ట్ మీరు అప్లై బటన్ మీద అయితే క్లిక్ చేయాలి. వన్స్ మీరు అప్లై క్లిక్ చేశారనుకోండి ఇంకో పేజ్కి అయితే రీడైరెక్ట్ అయితే అవుతారు. సో ఇక్కడ
అక్కడ మీ ఈమెయిల్ ఐడి అయితే మెన్షన్ చేయండి. సో మీ పర్సనల్ ఈమెయిల్ ఐడి అయితే మెన్షన్ చేయండి. సో ఏ అదర్ థింగ్ నెగిటివ్ ఈమెయిల్స్ అంటే ఫేక్ ఈమెయిల్ ఐడీస్ ఇలాంటివి అయితే ఏం మెన్షన్ చేయకండి. మీరు పర్సనల్గా ఏ మెయిల్ ఐడి అయితే యూస్ చేస్తారో సో అదే మెన్షన్ చేయండి మీకు నోటిఫికేషన్ ఇలాంటివి రావడానికి. అండ్ నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. అండ్ మీ పాస్వర్డ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయండి. సో మీ పాస్వర్డ్ మెన్షన్ చేసి నేను పాస్వర్డ్ మెన్షన్ చేసి మిమ్మల్ని నెక్స్ట్ పేజ్లో అయితే కలుస్తాను. సో గైస్ మీరు లాగిన్ అయ్యాక మీకు అయితే ఈ పేజ్ అయితే ఉంటుంది. సో ఈ ప్రీవియస్గా మీరు ఎప్పుడైనా జాబ్కి విప్రోలో అప్లై చేశారనుకోండి మీ డేటా మొత్తం ఇది చూపిస్తుంది. సో ఇక్కడ మీరు చూసారనుకోండి అసోసియేట్ వైటీ అని అయితే వచ్చింది. సో ఇక్కడ క్యాండిడేట్ ప్రొఫైల్ అని అయితే వచ్చింది. సో మీ ఫోటో ఇవన్నీ మీ డీటెయిల్స్ అవన్నీ అయితే మీ రెజ్యూమ్ ఇవన్నీ అయితే ఇక్కడ సింక్ అయిపోతే ఉంటాయి. సో నెక్స్ట్ ఇక్కడ అప్డేట్ ప్రొఫైల్ క్లిక్ చేశారనుకోండి సో మిమ్మల్ని మీ ప్రొఫైల్ని అయితే అప్డేట్ చేసింది. అంటే మీరు ఇచ్చిన ఏదైతే ఇన్ఫర్మేషన్ అయితే ఉందో సో అదంతా అయితే ఇది ఇక్కడ మెన్షన్ చేసుకుంటుంది. సో కంప్లీట్గా మీరు ఈ ప్రొఫైల్లో మీరు ఒరిజినల్ డేటా సో వీళ్ళు మీకు రీచ్ అయ్యే డేటా అయితే మీరైతే మెన్షన్ చేయండి. ఎందుకంటే ఫోన్ నెంబర్ దగ్గర నుంచి అవన్నీ అయితే అడుగుతుంది. సో అవన్నీ కరెక్ట్గా అయితే ఇన్ఫామ్ చేయండి. ఇంకా నెక్స్ట్ క్యాండిడేట్ క్వశ్చన్స్కి అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు చూసారనుకోండి వీళ్ళు కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో దాంట్లో ఫస్ట్ వచ్చి మీరు ఎప్పుడైనా విప్రోలో అయితే అప్లై చేశారా ప్రియర్ అంటే 180 డేస్ లోపల అంటే బిఫోర్ ఈ రోల్కి అప్లై చేసే ప్రీవియస్గా 180 డేస్ లోపల మీరు ఎప్పుడైనా విప్రోకి అయితే అప్లై చేశారా అండ్ సంథింగ్ ఇవన్నీ అయితే అడుగుతుంది. సో ఎస్ అయితే ఎస్ నో అయితే నో అని పెట్టి సబ్మిట్ అయితే కొట్టేయండి. సో తర్వాత వచ్చి మిమ్మల్ని జాబ్ స్పెసిఫికేషన్ క్వశ్చన్స్ అయితే అడుగుతుంది. అది మీరైతే ఇక్కడ చూసుకోండి. సో ఇక్కడైతే నేనైతే ఏం మెన్షన్ చేయలేదు సో మీకు చూపించడానికి కాబట్టి నేనైతే వదిలేశాను జాబ్ స్పెసిఫికేషన్ క్వశ్చన్స్. సో మీరైతే కంప్లీట్గా అది అప్లై చేసి సబ్మిట్ అయితే క్లిక్ చేయండి. వన్స్ మీరు సబ్మిట్ చేశారనుకోండి మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ సక్సెస్ఫుల్గా అయిపోయింది. సో ఇలా మీరైతే విప్రో అది కూడా యూట్యూబ్ వీడియోస్ చూస్తూ మీరైతే జాబ్కి అయితే ఇలా అప్లై చేసుకోవచ్చు. సో మీకు క్లియర్ కట్గా చెప్పాను అనుకుంటున్నాను. సో ఇదిగా ఈ వీడియో నాకు మీకు నచ్చితే లైక్ అయితే చేయండి. ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నాడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నేను పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. సో లేట్ చేయకుండా అందరూ ఖచ్చితంగా ఈ రోల్కి గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే అప్లై చేయండి. సో సీ యూ గైస్ మళ్ళీ నెక్స్ట్ ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తాను. అంటే దాన్ బాయ్ బై టేక్ కేర్.